హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్పో. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ బర్డ్స్. ఇది బీఎస్సీలో ఏవ్స్ కు సంబంధించిన, బర్డ్స్ కు సంబంధించిన ఒక 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 10 మార్క్స్, 5 మార్క్స్ కాబట్టి ఒక 10 to 15 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. అట్మోస్ట్ నేను ఒక 20 పాయింట్స్ వరకు చెప్తాను. దానిలో అట్లీస్ట్ 10 పాయింట్స్ గుర్తు పెట్టుకున్నారంటే ఈజీ స్కోర్ అవుతుంది. ఈజీగా వచ్చే మార్క్స్లలో జనరల్ క్యారెక్టర్స్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. దాంట్లో అట్లీస్ట్ మనకు 5 out of 5 వస్తాయి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ బర్డ్స్. యాక్చువల్గా బర్డ్స్ కి ఉండే, జనరల్ గా మనకు బర్డ్స్ చూస్తేనే కనబడే క్యారెక్టర్స్ ఏంటి? పైన మనం బర్డ్స్ మనం చాలా సార్లు చూసే ఉంటాం. దానిలో చూస్తేనే కనబడే క్యారెక్టర్స్ ఫస్ట్ ఫెదర్స్ ఉండడం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫెదర్స్ ఉండడం. సెకండ్ పాయింట్ ఏంటి అంటే బర్డ్స్ కి బీక్ ఉంటుంది. బర్డ్స్ కి బీక్ ఉంటుంది. తర్వాత బర్డ్స్ కి రెక్కలు ఉంటాయి, బర్డ్స్ కి వింగ్స్ ఉంటాయి. వేరే దేంట్లో కూడా వింగ్స్ కనబడవు, కానీ బర్డ్స్ లో కనబడుతుంటాయి. ఈ వింగ్స్ దేని నుండి ఏర్పడి ఉంటాయి అంటే హ్యూమన్ బాడీలో ఉండే 4 లింబ్స్, అంటే మన చేతులు ఉన్నాయి కదా, మన చేతులు అనేటివి దీంట్లో వింగ్స్ గా కనబడతాయి. ఓకే, ఇది తర్వాత హిండ్ లింబ్స్ ఉంటాయి. దీనికి హిండ్ లింబ్స్ అనేది ఉంటాయి. హిండ్ లింబ్స్ అంటే ఏంటంటే దాని యొక్క కాళ్ళు. ఈ హిండ్ లింబ్స్ అనేది దేనిలో ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే పెర్చింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. పెర్చింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ ఎగురుతూ ఒక చెట్టు మీద వాలాలి అన్నప్పుడు ఆ చెట్టు మీద దాని యొక్క కాలు ఇట్లా పెట్టినప్పుడు దాని యొక్క గోర్లు వేళ్ళు అన్ని కూడా ముడుచుకొని పోతాయి. ఆ చెట్టుకి ఈ విధంగా ముడుచుకొని పోతాయి. అలా దా కండిషన్ ఏమంటారంటే పెర్చింగ్ అంటారు. ఇది పెర్చింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటి అంటే హిండ్ లింబ్స్. తర్వాత చూస్తే దీని యొక్క ఇక్కడ చూడండి, ఫెదర్స్ అనేది ఎక్సోస్కెలటన్. అయితే కమింగ్ టు ది ఎండోస్కెలటన్, బోన్స్. బోన్స్ ఎట్లా ఉంటాయి? దీంట్లో కూడా బోన్స్ ఎట్లా ఉంటాయి అంటే కొద్దిగా ఇంపార్టెంట్. దీంట్లో ఉండే బోన్స్ అనేటివి ఎయిర్ తో ఫిల్ అయి ఉంటాయి. ఎయిర్ ఫిల్డ్ బోన్స్, ఎయిర్ ఫిల్డ్ బోన్స్. బోన్స్ లోపల హెయిర్ ఫిల్ అయి ఉంటుంది. అదే లేదు అంటే ఎయిర్ సాక్స్ అని చెప్తారు. ఎయిర్ ఫిల్ అయిన బోన్స్ ని ఏమంటారంటే న్యూమాటిక్ బోన్స్ అంటారు. న్యూమాటిక్ బోన్స్. ఈ న్యూమాటిక్ బోన్స్ ఉండడం, తర్వాత వింగ్స్ ఉండడం, తర్వాత ఫెదర్స్ ఉండడం, ఇవన్నీ దేనికి హెల్ప్ చేస్తున్నాయంటే ఫ్లయింగ్ కి హెల్ప్ చేస్తున్నాయి. ఏంటి? ఎగ్జోస్కెలటన్ ఉండడం, ఎండోస్కెలటన్ ఉండడం, తర్వాత హిండ్ లింబ్స్ స్ట్రెచింగ్ ఉండడం, తర్వాత వింగ్స్ ఉండడం, అన్ని కూడా దేనికి హెల్ప్ చేస్తున్నాయి? ఫ్లయింగ్ కి హెల్ప్ చేస్తూ ఉన్నాయి. తర్వాత కమింగ్ టు ది సిస్టమ్స్ ఒకసారి చూద్దాం. మనం సిస్టమ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ దగ్గర నుంచి చూద్దాం. హెడ్ ఏ విధంగా ఉంటుంది అంటే రౌండ్ హెడ్ కలిగి ఉంటుంది. రౌండ్ హెడ్ కలిగి ఉంటుంది. దీని యొక్క క్రేనియం అంటే పుర్రె, క్రేనియం లైట్ వెయిట్ ఉంటుంది. దాని యొక్క పుర్రె లైట్ వెయిట్ ఉంటుంది. తర్వాత చూడండి, ఇదే హెడ్ లోపల బోన్స్, యాక్చువల్ గా మన బాడీ లోపల మనం ఏదైనా పుర్రే చూసామంటే మన యొక్క పుర్రె పెరిటల్ రీజన్, టెంపోరల్ రీజన్, హాస్పిటల్ రీజన్ అనేసి డిఫరెంట్ రీజన్స్ గా ఉంటాయి. ఇక్కడ ఒక సైడ్, ఇక్కడ ఒక సైడ్, వెనకాల ఒక సైడ్, ఇట్లా వెనకాల సైడ్లు ఉండేసేసి ఏం జరుగుతుందంటే అన్ని సైడ్లలో బోన్స్ అన్ని కూడా అటాచ్ అయ్యింటాయి. ఇక్కడ 4 బోన్స్ ఉంటే 4 బోన్స్ ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యింటాయి. పైన ఒక 5-6 బోన్స్ ఉంటే అవన్నీ ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యింటాయి. కానీ దీంట్లో ఉండే క్రేనియం యొక్క బోన్స్ అన్ని కూడా ఏమవుతాయంటే అన్ని ఒకే మిక్స్ అయిపోయి ఉంటాయి. అన్ని కూడా ఒకే దగ్గరికి, అన్ని బోన్స్ అన్ని కూడా కలిసిపోయి ఉంటాయి. మిక్స్ అయిపోయేసి ఒకే బోన్ గా ఫామ్ అయి ఉంటుంది. దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత దీని యొక్క ఐ అనేది లార్జ్గా ఉంటుంది. లార్జ్గా ఉండి ఎక్కువ సెన్స్ కలిగి ఉంటుంది, చాలా ఎక్కువ సెన్స్ కలిగి ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ సెన్స్ కలిగి ఉండడం వల్లనే దూరంగా ఉన్న ప్రిడేటర్ని ఇది అబ్జర్వ్ చేయగలుగుతుంది. ఓకే, ఇది హెడ్ రీజన్లు. తర్వాత హెడ్ రీజన్ లోపల బీక్ ఉందని చెప్పినా, ఈ బీక్ ఉంది. అదేవిధంగా దీనిలో టీత్స్ ఆబ్సెంట్, టీత్స్ అనేటివి ఆబ్సెంట్ అయినాయి. అంటే దీంట్లో పళ్ళు అనేటివి లోపించి ఉన్నాయి. ఓకే, తర్వాత ఈ హెడ్ లోపల ముఖ్యంగా చెప్పాలి అంటే హెడ్ లోపల కొంత చూసామంటే మనం బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. బ్రెయిన్ ఈజ్ వెల్ డెవలప్డ్.
బ్రెయిన్ ఈజ్ వెల్ డెవలప్డ్. ఇంకా కమింగ్ టు ది డైజెస్టివ్ సిస్టమ్, అన్ని సిస్టమ్స్ ఒక్కొక్క స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ డైజెస్టివ్ సిస్టమ్ లోపల దీనికి టీత్స్ లేవు కాబట్టి, తిన్న ఫుడ్ ఇవి నమలలేవు, మింగేస్తాయి. మింగేసినప్పుడు దాన్ని గ్రైండ్ చేయడానికి గిజ్జార్డ్ అనే ఒక స్ట్రక్చర్ ఉంది. దీని లోపల ఏముంది, గిజ్జార్డ్ అనే ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే గ్రైండ్ చేస్తుంది. ఇదే డైజెస్టివ్ సిస్టమ్ లోపల మనకు ఇంకా ఏంటి అంటే రెక్టమ్ అనేది రెడ్యూస్ అయి ఉంటుంది. యాక్చువల్ రెక్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే తిన్న ఫుడ్, అన్డైజెస్టెడ్ ఫుడ్ని ఏదైతే ఉంటుందో అన్డైజెస్టెడ్ ఫుడ్ని స్టోర్ చేసి పెట్టుంటుంది. ఓకే, యానస్ పై భాగంలో ఉండే పార్ట్ ఉంది రెక్టమ్ అంటారు. అక్కడ ఫుడ్ అనేది స్టోర్ అవుతుంటుంది. అక్కడ ఫుడ్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అన్డైజెస్టెడ్ ఫుడ్ స్టోర్ అయి ఉంటుంది, దాన్ని ఎక్స్క్రీటా అంటాం. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఈ డైజెస్ట్ సిస్టమ్ లోపల రెక్టమ్ అనేది రెడ్యూస్ అయి ఉంటుంది, ఉండదు. ఉండకపోవడం వల్ల తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏమవుతుందంటే ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా బయటకు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే తన యొక్క బాడీ వెయిట్ ను తగ్గించుకోవడానికి కోసం రెక్టమ్ అనేది రెడ్యూస్ అయి ఉంటుంది. తర్వాత చూడండి, దీని లోపల గాల్ బ్లాడర్ అనేది ఆబ్సెంట్. గాల్ బ్లాడర్ ఇది కూడా డైజెస్టివ్ సిస్టమ్ లో పాటు ఆ లివర్ దగ్గర ఉంటుంది. దానిలో ఉన్న గాల్ బ్లాడర్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. దీని వల్ల కూడా ఏంటంటే దాని యొక్క బాడీ సైజు తగ్గుతూ ఉంటుంది. సో ఇది డైజెస్టివ్ సిస్టమ్. కమింగ్ టు ది రెస్పిరేషన్, కొద్దిగా ఇంపార్టెంట్. రెస్పిరేటరీ సిస్టమ్ లోపల డబల్ సర్క్యులేషన్ జరుగుతుంది. యాక్చువల్గా డబల్ సర్క్యులేషన్ జరగడానికి ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంప్ చేసే లంగ్స్ ఉంటాయి. రెస్పిరేషన్ దేని ద్వారా జరుగుతుంది? లంగ్స్ జరుగుతుంది. లంగ్స్ కి ఏముంటాయంటే ఎయిర్ సాక్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 9 ఎయిర్ సాక్స్ ఉంటాయి. నేను నా ప్రీవియస్ క్లాస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. లంగ్స్ యాక్చువల్గా ఇట్లా ఉంటే ఈ లంగ్స్ దగ్గర ఇక్కడ ఒక ఎయిర్ సాక్, ఇక్కడ ఒక ఎయిర్ సాక్, ఇక్కడ ఒక ఎయిర్ సాక్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, దీనిపైన ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, మొత్తం 9 ఎయిర్ సాక్స్ ఉంటాయి. ఆ ఎయిర్ సాక్స్ ఏం చేస్తాయంటే ఇన్హాలేషన్, ఎక్సాలేషన్ రెండూ జరుగుతున్నప్పుడు కూడా, యాక్చువల్గా ఇన్హాలేషన్ చేసినప్పుడు లంగ్స్ లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, బయటికి గాలి వదులుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది మనకైతే. కానీ దీన్ని అట్లా కాకుండా బయట నుంచి లోపలికి గాలి తీసుకున్నప్పుడు కూడా ఆక్సిజనే ఉంటుంది. గాలి కార్బన్ డైఆక్సైడ్ దీనిలో నుంచి బయటకు వదులుతున్నప్పుడు కూడా ఈ ఎయిర్ సాక్స్ లో ఉన్న ఆక్సిజన్ దీనిలోకి వస్తుంది. అంటే కంటిన్యూస్ గా ఎయిర్ అనేది, ఆక్సిజనేటెడ్ ఎయిర్ అనేది లంగ్స్ లో ఉంటుంది. ఓకే, ఇది చాలా చాలా రెస్పిరేషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా కొద్ది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రెస్పిరేషన్ తర్వాత ఎక్స్క్రీషన్ చూడండి. ఎక్స్క్రీషన్ అంటే యాక్చువల్ యూరిన్ అనేది దీంట్లో యూరిక్ యాసిడ్ తో ఏర్పడి ఉంటుంది. యూరిక్ యాసిడ్తో ఏర్పడడానికి కారణం ఏంటి అంటే యూరిక్ యాసిడ్ అనేది లెస్ టాక్సిక్ ఉంటుంది. లెస్ టాక్సిక్ ఉన్నప్పుడు దానికి డైల్యూట్ చేయడానికి వాటర్ చాలా తక్కువగా పడుతుంది. ఈ పక్షులు కూడా తక్కువ వాటర్ తీసుకుంటాయి కాబట్టి ఆ డైల్యూట్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి దీంట్లో యూరిన్ అనేది కూడా యూరిక్ యాసిడ్గా ఫామ్ అయింది. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. అయితే ఎక్స్క్రీషన్ లోపల కిడ్నీస్ ఏర్పడతాయి. ఎక్స్క్రీషన్ లోపల కిడ్నీస్ ఉంటాయి. ఆ కిడ్నీస్ లో లెఫ్ట్ కిడ్నీ మాత్రమే ఉంటుంది, రైట్ కిడ్నీ ఉండదు. అంటే కిడ్నీ ఒక తక్కువ ఉండడం వల్ల కూడా రీజన్ ఏంటంటే దాని బాడీ వెయిట్ తగ్గించుకుంటుంది. ఎక్స్క్రీషన్ తర్వాత డైజెషన్ అయింది, ఎక్స్క్రీషన్ రెస్పిరేషన్ అయింది, సర్క్యులేషన్. ఇక సర్క్యులేషన్ కిందకి వస్తే హార్ట్ ఉంటుంది. 4 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది, మనకున్నట్లే ఉంటుంది. దీంట్లో డబుల్ సర్క్యులేషన్ జరుగుతుంది. హార్ట్ లోకి 2 సార్లు బ్లడ్ అనేది వస్తుంది. ఒకసారి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తే ఇంకోసారి ఆక్సిజనేటెడ్ బ్లడ్, 2 సార్లు బ్లడ్ వచ్చేసేసి అక్కడ నుంచి బాడీకి సప్లై చేస్తుంది. కాబట్టి డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది. ఓకే, ఇంకా బ్రెయిన్ డెవలప్ అయిపోయింది. ఇవి యాక్చువల్గా సిస్టమ్స్, 1, 2, 3, 4, 5 సిస్టమ్స్. ఓకే, ఈ 5 సిస్టమ్ ఇక్కడ బ్రెయిన్ కూడా వచ్చేసింది. ఈ 5 సిస్టమ్ తర్వాత చూడండి, రీప్రొడక్షన్ లోపల ఇక్కడ కిడ్నీ 2 ఉంటాయి. రీప్రొడక్షన్ లోపల లెఫ్ట్ ఓవరీ మాత్రమే ఉంటుంది. లెఫ్ట్ ఓవరీ ఉండడం వల్ల ఒకటే మాత్రం ఉంటుంది, రెండోది ఉండదు. ఎందుకంటే దాని యొక్క బాడీ సైజుని, వెయిట్ని తగ్గించుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కిడ్నీస్ యూరిన్ ఫామ్ చేసి, యూరిక్ యాసిడ్ని ఫామ్ చేసిన తర్వాత యూరిక్ యాసిడ్ అనేది
యాక్చువల్గా ఎప్పుడు ఫామ్ అయిన యూరిక్ యాసిడ్ అంటే యూరియా అనే యూరిన్ అనేది అప్పుడే రిలీజ్ అవుతుంది. బికాస్ ఇక్కడ యూరినరీ బ్లాడర్ అనేది ఆబ్సెంట్ అయింది. సో ఇవి యాక్చువల్గా జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ బర్డ్స్. ఒకసారి చూసామంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఓకే 22 ఉన్నాయి పాయింట్స్. ఈ 22 పాయింట్స్ లోపల సింపుల్గా మీరు జనరల్గా ఒక 10 నుండి 12 లేదంటే 15 రాశారంటే 5 out of 5 ఇస్తాడు. ఓకే ఇంకా ఏమి కాకుండా ఫ్లయింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అవి కూడా మనం రాసుకోవచ్చు. ఇవన్నీ పాయింట్స్ కనుక రాస్తే మనకు ఈజీ స్కోర్ అనేది అవుతుంది. ఓకే ఐ హోప్ ఇది మీకు అందరికీ క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఈ యొక్క లింక్స్ని షేర్ చేస్తే నా ఛానల్ గ్రోత్ అనేది అవుతుంది, దానివల్ల నేను కూడా బెనిఫిట్ పొందుతాను. ఓకే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.